వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి గోరాతి గోరంగా ఉందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. మహిళలకు రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. బాధితులను పరామర్శించడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారని విమర్శించారు. పోలీసులతో ఉద్యమాలను అణిచివేయలేరని ఆలపాటి స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేకమైన చర్యలు, అరాచకాలు, మానభంగాలు, హత్యలు గోరాతి ఘోరంగా ఈ రాష్ట్రంలో ప్రజలు భయభ్రాంతులు అవుతా ఉంటే వాళ్ళని పరామర్శించడానికి కూడా వెళ్ళడానికి వీలైనటువంటి విధంగా మనం కూడా గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం, వాళ్ళ నాయన కాలంలో చూసాం, లేకపోతే కాంగ్రెస్ కాలంలో చూసాం, మన కాలంలో చూసాం. హౌస్ అరెస్ట్ అనేది పరామర్శిస్తాము అంటే కూడా పరామర్శించడానికి వీల్లేదు అనే భావన ఈ రోజున కనపడే ప్రభుత్వాన్ని మనం చూస్తా ఉన్నాం. భారతీయ పండుగలకు మన విశిష్ట సంస్కృతికి ప్రతీక అయిన వినాయక చవితి పండుగను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. గంగానమ్మపేట ఐసీఐసీఐ బ్యాంకు వద్ద గల మహాత్మా గాంధీ మెడికల్ కాంప్లెక్స్ లో 6వ అశ్వమేధ గణపతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ గావించారు. మహాత్మా గాంధీ మెడికల్ కాంప్లెక్స్ 6వ అశ్వమేధ గణపతి విగ్రహాన్ని పెట్టి మేము 18 మంది కమిటీ సభ్యులేముండి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తున్నాము. కంపల్సరిగా మాస్క్, శానిటైజర్ ఉపయోగిస్తున్నాము. సాయంత్రం ఎమ్మెల్యే గారి చేత భూమ చక్రాలు ఇవ్వబడుతుంది. బాలస్వామిజీ గారు కూడా దీనికి వస్తారు. కావున ప్రజలు వచ్చి స్వామివారి దీవెనలు, భూమ చక్రాలు స్వీకరించబడిగా తీసుకో కూర్చున్నాము. భూమ చక్రాలు ఫ్రీగా ఇవ్వబడును. మహాత్మా గాంధీ మెడికల్ కాంప్లెక్స్ అశ్వమేధ గణపతి మహోత్సవములు ప్రతి సంవత్సరం కూడా ఎప్పటిలాగానే జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం కాకపోతే కోవిడ్ నిబంధనలను అనుసరించి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. సాయంత్రం పూట స్వామివారికి గోమతి చక్రాలు స్వామివారి చేతుల మీదుగా, బాలస్వామీజీ చేతుల మీదుగా, ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రజలకి పంచదామనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది. కావున తెనాలిపట్నం ప్రజలందరూ విచ్చేసి గోమతి చక్రాలు తీసుకోవాల్సిందిగా ప్రార్థించుకున్నాము. కార్యక్రమంలో బి సోమేశ్వరరావు, వై ధీరజ్, బి యుగంధర్, ఆర్ కృష్ణ, వి వెంకటేష్, తారానాథ్, నరేంద్ర, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రజక చెరువు వద్ద ఏర్పాటు చేసిన వినాయకుని మండపం నందు వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంతలో వారు ఇవ్వలేదని చెప్పిన కోపంతో ఎట్లాగైనా సరే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అనుకున్నట్ట. ఇంతలో ఈ కార్యక్రమం దగ్గర దగ్గర ఇది 7వ సంవత్సరం. 7 సంవత్సరాలు కంటిన్యూ చేస్తున్నాం. కాకపోతే ప్రస్తుతంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా ఈ కార్యక్రమం బహిరంగ చేయడానికి వీల్లేదు కాబట్టి మా ఇంట్లోని కొంత స్థలంలో ఈరోజు తక్కువ మందితో దగ్గర దగ్గర ఒక 25 మందితో ఒక జంట మాత్రమే పూజ చేస్తూ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది 7వ సంవత్సరం. వర్షాకాలం దృష్ట్యా ప్రజలు తమ యొక్క ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి ఎం మల్లికార్జునరావు సూచించారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు దోమలు ప్రధాన కారణమని, దోమల వ్యాప్తిని లార్వా దశలోనే అరికట్టినట్లయితే వ్యాధుల వ్యాప్తిని నియంత్రించగలుగుతామని మల్లికార్జునరావు అన్నారు. దీనికి ప్రజలు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని పేర్కొన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి ఏమైనా అనుమానిత లక్షణాలు ఉంటే దగ్గరలో ఉన్న మలేరియా కార్యాలయంలో సంప్రదించాలని మల్లికార్జునరావు విజ్ఞప్తి చేశారు. ఈ వర్షాకాలం అన్నాళ్ళు డెంగ్యూ, మలేరియా, చికెన్గున్యా అనే వ్యాధులు ఎక్కువగా రావటం జరుగుతుంది. దీన్ని అరికట్టాలంటే ముందు మనం లార్వా దశలోనే దీన్ని ఎక్కువ అరికడితే మనం ఎక్కువ ఫలితం వస్తుంది. దీన్ని ఏం చేయాలంటే ఎక్కువ మన ఇళ్లలో ఉండే వాటర్ స్టాగ్నేషన్ వలన ఈ ఎడిస్ దోమ ఎక్కువ మంచినీళ్ళలో పెరుగుతుంది. మన ఇళ్లలో కొబ్బరి బొండాలు కొట్టినవి కానీ, అలాగే కూలర్స్ వాడకుండా ఉండి పక్కన పడేస్తాం, అట్లాగే ప్లాస్టిక్ వస్తువులు, అలాగే రోళ్ళు మనం ఎక్కువ మన తెనాలయంలో గమనించింది ఏంటంటే మేము రోళ్ళు వాడని రోళ్ళు ఎక్కువ ఉన్నాయి. వాటిల్లో ఈ వర్షం నీళ్లు చేరి ఎక్కువ బ్రీడింగ్ ఎడిస్ దోమ అనేది, దీన్ని టైగర్ దోమ అని కూడా అంటారు. ఇది ఎక్కువ మంచినీటిలో పెరుగుతుంది కాబట్టి ఈ వర్షం నీళ్లు ఎక్కడైతే మన ఈ ఇంట్లో నిలుస్తున్నాయో
వాటిలో ఎక్కువ ప్రబలి మరి ఆ పరిసరాల్లో డెంగు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది అందుకని మరి ప్రజలందరూ కూడా ప్రతి శుక్రవారం మేము వాలంటీర్స్ ద్వారా ఆశాల ద్వారా అదే సచివాలయం ఏఎన్ఎంల ద్వారా ఇంటింటి సర్వే చేయించడం జరుగుతుంది సమావేశంలో ఏవి సుబ్బారెడ్డి ఏవి నరసింహారావు డి శ్రీనివాసరావు టి సైదులు కె వెంకటేశ్వర్లు రామారావు ఎన్ ప్రసన్నబాబు మరియు మలేరియా సిబ్బంది పాల్గొన్నారు చుండూరు మారణకాండలో చనిపోయిన దళిత కుటుంబాలకు ఇప్పటివరకు న్యాయం జరగలేదని దండోరా అధ్యక్షుడు ఉన్నం ధర్మారావు మాదిగ అన్నారు చుండూరు దళితులపై జరిగిన మారణకాండలో పోలీసుల కాల్పుల్లో చనిపోయిన కొమ్మెల అనిల్ కుమార్ 30వ వర్ధంతి సందర్భంగా సంతాప కార్యక్రమం తెనాలి మండలం కొలగలూరు గ్రామంలో శుక్రవారం జరిగింది ఈ సందర్భంగా దండోరా అధ్యక్షులు సేవారత్న ఉన్నం ధర్మారావు మాదిగ మాట్లాడుతూ 1991 ఆగస్టు 6న చుండూరు దళితులైన మాలా మాదిగలపై విరుచుకుపడి 11 మందిని చంపేశారని అందుకు నిరసనగా విద్యావంతుడు చైతన్యవంతుడైన కొమ్మెల అనిల్ శాంతియుతంగా సెప్టెంబర్ 10న దీక్ష చేస్తున్న అనిల్ కుమార్ను అప్పటి పోలీసులు కాల్పులో హతమార్చారని ఇప్పటివరకు ఆ కుటుంబాలకు సరైన న్యాయం జరగలేదని అన్నారు చెకప్ చేయడానికి డాక్టర్ వస్తే ఇలాగా వీళ్ళు నిరాహార దీక్ష చేస్తే ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నప్పుడు ఆ ప్రాణాలు పోతే పోలీసు వ్యవస్థకి పోలీసు వ్యవస్థ బెడక చుట్టుకుంటుందని చెప్పి భయపడినటువంటి పోలీసు వ్యవస్థ అనిల్ కుమార్ని అంతమొందించాలనే ఉద్దేశంతోనే అక్కడ వారికి సర్ది చెప్పాల్సిన పరిస్థితి పోయి అప్పుడు ఉన్నటువంటి సాయిబాబు ఎస్ఐ సిఐ సాయిబాబు అలాగే ఎస్ఐ కాద్రవల్లి కొంతమంది కాన్స్టేబుల్ పై అధికారులు డిఎస్పీ అలాగే ఎస్పీ మీనా గారి ఆదేశ వాళ్ళు సలహా తీసుకుని వాళ్ళ ఆదేశాల మేరకే కొమ్మర్ల అనిల్ కుమార్ని శాంతియుతంగా దేశీయతున్నటువంటి వ్యక్తిని కాల్చి చంపినటువంటి దుర్ఘటన చుండూరులో జరిగింది ఆ చుండూరు గ్రామ దళితుల ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం కోసం ప్రజాకోర్టును సాధించుకోవడం కోసం దీక్ష చేస్తున్నటువంటి అనిల్ కుమార్ని చంపడం దారుణమా దౌర్భాగ్యమా ఒక్కసారి పోలీసు వ్యవస్థ చుండూరు ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు కాళహస్తి గోపి మాట్లాడుతూ కొమ్మెల అనిల్ ని పోలీసులు కాల్చినప్పుడు నాకు 12 సంవత్సరాలని అతి కిరాతకంగా అనిల్ ను చంపారని ఇప్పటి వరకు ఆ కుటుంబాలకు సరైన న్యాయం జరగలేదని అన్నారు మా దళితన్నలో అగ్రగోర్ణాలను చంపితే దాని గురించి ప్రభుత్వం నుంచి ఏం వస్తాయో మాకు పొలాలు కానీ బెనిఫిట్ కోసం వాళ్ళు కోల్పోయి ఉన్నారు కాబట్టి వాటి కోసం దీక్ష చేస్తుంటే దీక్ష చేస్తున్న వాళ్ళని పోలీసులు వచ్చి లాఠీ ఛార్జీలు చేసి తమిరితే మా వాళ్ళని కొమ్మిరి అనిల్ కుమార్ అన్న కాపాడుకుంటే కోసం వాళ్ళ మీదకి వెళ్ళకూడదని మా వాళ్ళని వెనక దిప్పి తీసుకొస్తుంటే ఆ వెనక నుంచి తీసుకొస్తున్నప్పుడు పోలీసులు అనిల్ కుమార్ టార్గెట్ చేసి కాల్చి చంపివేసినారు ఆ న్యాయం జరగాలని ఇంకా ఉద్యమాలు సాగుతూ ఉండగా కానీ ఏ ఒక్కరికి ఉరి శిక్ష అనేది ఇంతవరకు ప్రభుత్వం అమలు చేయలేదు యలవతి నాయుడమ్మ 99వ జయంతి సందర్భంగా నాయుడమ్మ స్వగ్రామం అమృతలూరు మండలం ఎలవరులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఆయన మునిమనవడు పవన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టొబాకో బోర్డు చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు సాహిత్య అకాడమీ డైరెక్టర్ ఓలేటి శివాజీ మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ జేడీఎస్ ప్రకాష్ శాంతమూర్తి మునిపల్లి నాయుడమ్మ గ్రామస్తుల సమక్షంలో పద్మశ్రీ యలవత్తి నాయుడమ్మ శాస్త్ర సాంకేతిక రంగాలలో దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు ఆయన గురించి భావితరాలకు తెలిసే విధంగా పాఠ్య పుస్తకాలలో విద్యార్థులకు బోధించాలన్నారు ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు మా పెళ్ళి మరి మా ఊరిలో మిస్ అర్థం కాకపోవచ్చు కానీ వాణిజ్య పంటలు వేసే దగ్గర వాళ్ళకి చాలా తేలిగ్గా అర్థం ఎందుకంటే వాళ్ళు వాడే రసాయనాలు అంత ఎక్కువ ఉంటాయి ఇక్కడ మనకి దాదాపుగా ఇన్కమ్ ఒకే మాదిరిగా ఉంటుంది కానీ వాళ్ళకి అలా కాదు అందుకని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని దీని మీద నేను డైరెక్టర్ జనరల్ ఆయన ఐసీఆర్తో సహా అగ్రికల్చర్ మినిస్టర్తో సహా ఎంతో మందిని కలిసి మాట్లాడి భవిష్యత్ ఏం చేయాలి పంట పెరుగుతూ వస్తుంది జనం గాయపోయారు పెద్దగా పెరగదు ఈ పరిస్థితుల్లో సర్ప్లస్ వస్తే అప్పుడు ఇప్పటికే మందులు మాంద్యాలు వస్తున్నాయి ఇంకా పెద్ద ఎత్తున మాంద్యం వస్తే ఏం చేయాలి కార్యక్రమంలో ఆర్ఎంపీ సయ్యద్ కాజావలి మల్లిపెద్ది సర్విజ్జి చేకూరి నరేంద్ర గిరి తదితరులు పాల్గొన్నారు గుంటూరు సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరిగాయి ఈ మేరకు వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ మేరకు వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని బొజ్జగణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు
కరోనా వైరస్ నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు. విఘ్నాలు తొలగిపోయి అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటూ లంబోదరుని కొలిచారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఉపాధ్యక్షులు కంటమనేని హనుమంతరావు ఇతర ఆపరేటర్లు సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని ప్రాంత రైతులు మహిళలు చేపట్టిన దీక్షలు 633వ రోజు కొనసాగాయి. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని దీక్షా శిబిరాల్లోనే గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని విఘ్నాలు తొలగి రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగేలా దీవించాలని స్వామిని రాజధాని రైతులు మహిళలు వేడుకున్నారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో వైభవంగా వినాయక చవితి వేడుకలు. విఘ్నాలు తొలగి సుఖ సంతోషాలతో ఉండేలా గణేష్ ని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కాంక్షించిన ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఘోరాతి ఘోరంగా ఉందంటూ మండిపడ్డ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.